విజయనగరం జిల్లా కురుపాం జెడ్పీ హైస్కూల్లో అర్ధాకలితో ఉన్న విద్యార్థులు మిడ్ డే మీల్స్ బాగోలేదనే ఆరోపణపై 19 న్యూస్ లో వచ్చిన వార్తకు స్పందనగా పార్వతీపురం ఐటిడిఏ పిఓ ఆర్ కూర్మానాథ్ పాఠశాలను సందర్శించి రికార్డ్స్ తనిఖీ చేశారు. నాడు నేడు దీని మీద కూడా ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా అంటే థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుందని నాడు నేడు వర్క్స్ అన్నింటి మీద కూడాను. సో జరిగినప్పుడు ఇక్కడ ఏమైనా కానీ ల్యాప్సెస్ జరిగినట్టు కానీ లేకపోతే ఏమైనా కానీ అదర్ ఇష్యూస్ కానీ బయటపడితే మాత్రం దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. ఈరోజు ఈ ఎంక్వైరీకి రావడం జరిగిందండి. మిడ్ డే మీల్ సంబంధించి మధ్యాహ్నం 2 గంటల టైం అప్పుడు నాకు కేసీ డెవలప్మెంట్ మహేష్ కుమార్ గారు ఫోన్ చేసి కురుపాం జెడ్పీ హైస్కూల్లో పిల్లలు సుమారు 10 రోజుల నుండి భోజనం చేయడం లేదు, కారణం ఏంటో ఒకసారి కనుక్కోండి అని చెప్తే నేను ఫోన్ ద్వారా ఎంక్వైరీ చేయడం జరిగింది. తర్వాత నేను ఇప్పుడు స్కూల్కి వచ్చి ఒకసారి ఎంక్వైరీ కూడా చేశాను. నేను పిల్లలతో కూడా మేము డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. పిల్లలతో మాట్లాడితే వాళ్ళు నవంబర్ 2 ఏదైతే స్కూల్స్ రీఓపెన్ అయ్యో తర్వాత రాను ఏంటంటే ఫుడ్ ఇక్కడ బాగోలేదని చెప్పేసుకొని చెప్పడం జరిగింది. బికాజ్ ఏంటంటే కొన్ని రీజన్స్ చెప్పారు, కొన్నిసార్లు అన్నం ఉడకడం లేదని, కొన్నిసార్లు కూర మాడిపోతుందని చెప్పేసి, తర్వాత గుడ్లు వాసన వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు కాశీధర్ గారు వస్తే రెండు పెద్ద డ్రైవర్ వెళ్తారు, నేను ఇంటికి వస్తాం. పిల్లల తాలూకా ఇది కూడా తీసుకున్నాం, స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే ఏంటంటే బియ్యం కూడా ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు చెప్పడం ఏంటంటే రైస్ అయితే బాగున్నాయి సార్, నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చారని చెప్పి తెలుసుకున్నారు. మిగతా ఎగ్గ ఒకటి మనం చూస్తాం. చూసుకొని ఇక్కడ మిడ్ డే మీల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ వండినప్పుడు దినుసులు కానీ అన్నీ కూడా వాళ్ళే కొనుక్కొని వాళ్ళే వండాలట. బట్ వాళ్ళు మరి ఏ రకంగా వండుతున్నారు, ఏం దినుసులు వేస్తున్నారు అనేది ఇప్పుడు ఎంక్వైరీలో కొంచెం డీటెయిల్డ్ ఎంక్వైరీలు అది కూడా తేలుతుంది. మాకు తేలిన తర్వాత దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేము పిల్లలకు కూడా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. అండ్ తహసీల్దార్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఇక్కడ నుండి కంటిన్యూస్గా. సో ఈ ఏరియాలో ఉన్న అన్ని స్కూల్స్ మాకు ఈ స్కూల్ నుండి కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ కానీ 3-4 రోజులు కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే మిడ్ డే మీల్ అన్నది సెటరేట్ అయినంత వరకు అక్కడ నుంచి డైరీ మధ్యాహ్నం ఆ టేస్ట్ చేయమన్నాము. అండ్ ఇక్కడ పిల్లలతో కూర్చొని సో ఫోన్ చేయమని చెప్పడం జరిగింది. ఇటు సైడ్గా నేను ఎప్పుడైనా కానీ వస్తే మాత్రం అంటే వారంకి అయితే 2 సార్లు నేను అయితే వస్తాను జీలపురం కూర్చొని తిరిగినాను. నేను వచ్చిన రోజు కంపల్సరీ ఇక్కడ మిడ్ డే మీల్ నేను టేస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈరోజు పాచిపెంట మండలంకి వెళ్ళాను నేను, అక్కడ పాంచాలి అని ఒక విలేజ్కి వెళ్ళాను. అక్కడైతే మిడ్ డే మీల్ చాలా బాగా ఉంటున్నారు. ఆకుకూర పప్పు గుడ్డు అండ్ రైస్ అన్నీ ఉడికాయి అక్కడ అంతా చాలా బాగా చేస్తున్నారు. నేను చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్కూల్కి నాడు నేడు పనులు చూడడానికి కానీ లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చూడడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ స్కూల్ విజిట్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. అక్కడ చూసినప్పుడు మిడ్ డే మీల్ అయితే మాత్రం చాలా వరకు బాగానే ఉంటున్నారు. బట్ ఇక్కడ స్కూల్ నుండి కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాకుండా సో తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది.